అమరావతిని మరో హైదరాబాద్గా తీర్చిదిద్దుతామని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. సైబరాబాద్ను నిర్మించిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏపీని నెంబర్ వన్ గా మారుస్తామని అన్నారు. ఇంత మునిపే అన్నారు, గోదావరి కృష్ణాని రెండు నదులు కలిపాం. ఎంతో మంది మాట్లాడారు, ఎన్నో సంవత్సరాలుగా మాట్లాడుతున్నారు. అలాంటిది రెండు నదుల అనుసంధానం చేసిన ఘనత, పవిత్ర సంగమాన్ని ఏర్పాటు చేసిన ఘనత 6 నెలల్లో తెలుగుదేశం పార్టీకి దక్కింది. అంటే నేను ఆలోచించేది, తక్కువ డబ్బులున్నప్పుడు, డబ్బులు లేనప్పుడు తెలివితేటలతో ముందుకు పోయి ప్రపంచం మొత్తం కంపెనీలు కానీ ప్రపంచం నుండి యూనివర్సిటీస్ వస్తే డెవలప్మెంట్ ఆటోమేటిక్ గా జరుగుతుంది. నేను ఇక్కడ మీరుండే మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, మీలో ఒక చైతన్యం రావాలి, ఒక బాధ్యత రావాలి. ఇదేదో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు, ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు, కలెక్టర్ గారు మాట్లాడుతున్నారు, ఇది వాళ్ళకే వదిలిపెడదామనుకుంటే మేము కష్టపడతాం కానీ అనుకున్న ఫలితాలు రావు. ఈరోజు నేను స్పష్టంగా ఒక విజన్ ఇస్తున్నాను, దూరదృష్టితో ఆలోచించి చెప్తున్నాను. ప్రతి ఒక్క విలేజ్లో, ప్రతి ఒక్క టౌన్లో మీరందరూ కూర్చొని ఆలోచించాల్సిన అవసరం ఉంది.